ఈ రోజు మనం అకర్ణీయ సంఖ్యల యొక్క ప్రామాణిక రూపాన్ని మరియు సంఖ్యరేఖలో రేఖలో వాటిని గుర్తించడం నేర్చుకుందాం ముందు వీడియోలో ఒక సంఖ్యను పి డివైడెడ్ బై క్యూగా సూచింపగలిగితే ఇక్కడ పి మరియు క్యూ పూర్ణ సంఖ్యలు మరియు క్యూ నాట్ ఈక్వల్ టు సున్నా అయితే అటువంటి సంఖ్యను అకర్ణీయ సంఖ్య అని అంటారు మనం వాటిని క్యూ ద్వారా సూచిస్తాం ఈ వీడియోల గురించి ఇంకా బాగా తెలుసుకుందాం అకర్ణీయ సంఖ్యల యొక్క ప్రామాణిక రూపాన్ని ఎలా పొందాలో మరియు వాటిని సంఖ్యరేఖలో ఎలా గుర్తించాలో ఇంకా బాగా తెలుసుకుందాం కాబట్టి అకర్ణీయ సంఖ్యల ప్రామాణిక రూపాన్ని ఎలా పొందాలో మొదట అర్థం చేసుకుందాం ఇక్కడ రెండు అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి ఒకటి మైనస్ రెండు డివైడెడ్ బై ఐదు రెండోది పన్నెండు డివైడెడ్ బై మైనస్ పద్దెనిమిది మొదట సంఖ్యలో హారం ధనాత్మక పూర్ణ సంఖ్య అదేవిధంగా రుణాత్మక సంకేతాన్ని విస్మరిస్తే లవం మరియు హారంలో రాసిన సంఖ్యలలో ఒకటి తప్ప ఉమ్మడి కారణాంకం అంటే కామన్ ఫ్యాక్టర్ లేదు ఈ విధంగా ప్రతి అకర్ణీయ సంఖ్య యొక్క హారం ధనాత్మకపూర్ణ సంఖ్య ఉంటే మరియు లవం మరియు హారం ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే కలిగి ఉంటే అటువంటి అకర్ణీయ సంఖ్య దాని ప్రామాణిక రూపంలో ఉంటుంది భిన్నం యొక్క కనిష్ట రూపం లాంటిది రెండవ అకర్ణీయ సంఖ్య కూడా దాని ప్రమాణిక రూపంలో ఉందో లేదో చెప్పగలరా ఆలోచించండి ఈ సంఖ్య యొక్క హారం ధనాత్మకంగా లేదు మరియు దాని లవం మరియు హారం యొక్క ఉమ్మడి కారణాంకాలు ఒకటి అలాగే రెండు మరియు మూడు అందువలన పన్నెండు డివైడెడ్ బై మైనస్ పద్దెనిమిది దాని ప్రామాణిక రూపంలో లేదు మన ప్రామాణిక రూపంలో తీసుకురావాలంటే మొదట మనం దానిలోని హారాన్ని ధనాత్మకంగా మార్చాలి మనం దీని ఎలా చేయాలో మీరు మాకు చెప్పగలరా మనం ఈ అకర్ణీయ సంఖ్య యొక్క లవం మరియు హారం రెండింటిని మైనస్ ఒకటితో గుణించాలి లవం మరియు హారం రెండింటినీ మైనస్ ఒకటితో గుణించడం సంఖ్య యొక్క విలువ మారదు కాని హారం ఖచ్చితంగా ధనాత్మకంగా మారుతుంది ఇప్పుడు మనం అంకెలు మరియు వాటి హారం ముందు ఉన్న గుర్తును విస్మరిస్తూ గసాబా కనుక్కుందాం దీనికోసం మనం పన్నెండు మరియు పద్దెనిమిది ప్రధాన కారణాంక పద్ధతి ప్రయోగిద్దాం దీనికోసం రెండింటిలో ఉమ్మడి కారణాంకాలు గుణించడం ద్వారా మనం గసాబా ఆరును పొందుతాం ఇప్పుడు మనకు పన్నెండు మరియు పద్ ఎనిమిది గసాబా ఆరుతో విభజించండి తద్వారా మనకు అకర్ణీయ సంఖ్య మైనస్ రెండు డివైడెడ్ బై మూడు లభిస్తుంది ఇది పన్నెండు డివైడెడ్ బై మైనస్ పద్ ప్రామాణిక రూపం సంఖ్యరేఖలో అకర్ణీయ సంఖ్యలు గుర్తించడం ఇప్పుడు చూద్దాం మనం సంఖ్య రేఖలో మైనస్ మూడు డివైడెడ్ బై ఎనిమిదిను ను గుర్తించవలసి ఉంటుందని అనుకుందాం మనము ఈ క్రింది విధంగా చేస్తాం మొదట మనం ఒక సంఖ్య రేఖను గీసి బిందువు సున్నాతో గుర్తిద్దాం ధనాత్మక పూర్ణ సంఖ్యలు సున్నా యొక్క కుడివైపున మరియు రుణాత్మక పూర్ణ సంఖ్యలు ఎడమ వైపున గుర్తించబడతాయి కాబట్టి మనకు చెప్పండి మైనస్ మూడు డివైడెడ్ బై ఎనిమిదిని సున్నా యొక్క ఏ దిశలో గుర్తించాలో చెప్పండి మైనస్ మూడు డివైడెడ్ బై ఎనిమిది రుణాత్మక అకర్ణీయ సంఖ్య కాబట్టి మనం దానిని సున్నా యొక్క ఎడమవైపున ఉంచుదాం మనం విస్మరించి లవం మరియు హారాలను పోల్చి చూస్తే లవం హారం కంటే చిన్నది అని తెలుస్తుంది అంటే దూరం మూడు డివైడెడ్ బై ఎనిమిది కన్నా తక్కువ కాబట్టి మైనస్ మూడు డివైడెడ్ బై ఎనిమిది యొక్క స్థానం సున్నా మరియు మైనస్ ఒకటి మధ్య ఉంటుందని మనం చెప్పగలం ఈ అకర్ణీయ సంఖ్య యొక్క హారం ఎనిమిది ఉన్నట్లు ఇప్పుడు మనం చూస్తాం కాబట్టి మనం సున్నా మరియు మైనస్ ఒకటి మధ్య దూరానికి సమానంగా ఎనిమిదిని విభజిస్తాం అకర్ణీయ సంఖ్య యొక్క లవం మైనస్ మూడు ఇక్కడ రుణ సంకేతం మనం సున్నా మరియు మూడు ఎడమ వైపున జరగాలని చూపిస్తాం మనం మూడు స్థానాలు జరగాలి ఈ విధంగా మనం మైనస్ మూడు కోసం సున్నా యొక్క ఎడమ వైపున మూడు స్థానాలు జరుగుతాం మనం చేరే బిందువు మైనస్ మూడు డివైడెడ్ బై ఎనిమిది అవుతుంది ఈ విధంగా మన సంఖ్య రేఖలో మైనస్ మూడు డివైడెడ్ బై ఎనిమిది ఇప్పుడు మరొక ఉదాహరణ మనం సంఖ్య రేఖలో ఇరవై ఏడు డివైడెడ్ బై మైనస్ పన్నెండు అనుకుందాం ఈ అకర్ణీయ సంఖ్య యొక్క హారం ధనాత్మక పూర్ణ సంఖ్య ఇక్కడ లేదని మనం చూస్తాం కాబట్టి మొదట మనం ఆ రెండింటిని మైనస్ ఒకటితో గుణించి సమాన విలువలతో అకర్ణీయ సంఖ్యగా మారుస్తాం దీని హారం ధనాత్మక పూర్ణ సంఖ్య అంటే ఇక్కడ మనకు అకర్ణీయ సంఖ్య వస్తుంది మైనస్ ఇరవై ఏడు డివైడెడ్ బై పన్నెండు దీని సంఖ్యా రేఖలో వ్యక్తీకరించడానికి మనం ములా ఒక సంఖ్యా రేఖను గీస్తాం మైనస్ ఇరవై ఏడు డివైడెడ్ బై పన్నెండు రుణాత్మక సంఖ్య కాబట్టి దాని స్థానం సున్నా యొక్క ఎడమ వైపున ఉంటుంది ఇప్పుడు మనం మైనస్ ఇరవై డివైడెడ్ బై పన్నెండు ని మిశ్రమ రూపంలో మైనస్ రెండు మూడు డివైడెడ్ బై పన్నెండు గా ఈ విధంగా వ్యక్తీకరిస్తాం మీరు చూడడం ద్వారా చెప్పగలరా రెండు పూర్ణ సంఖ్యలో రెండు లేదా మూడు డివైడెడ్ బై పన్నెండు యొక్క స్థానమేది ఆలోచించండి మైనస్ రెండు యొక్క ఎడమ వైపు మరియు మైనస్ మూడు కుడి వైపున ఉంటుంది అంటే మరియు మూడు మధ్య వస్తుంది ఖచ్చితమైన స్థానాన్ని పొందడానికి మనం మైనస్ రెండు నుండి మైనస్ మూడు వరకు దూరాన్ని పన్నెండు సమాన భాగాలుగా విభజిస్తాం మరియు లవం మూడు కాబట్టి మైనస్ రెండు యొక్క ఎడమ వైపున మూడు స్థానాలు కదులుతాం మనం చివరి స్థానం బిందువుని మైనస్ రెండు మరియు మూడు డివైడెడ్ బై పన్నెండు అనగా మైనస్ ఇరవై ఏడు డివైడెడ్ బై పన్నెండు లేదా ఇరవై ఏడు డివైడెడ్ బై మైనస్ పన్నెండుగా గుర్తించాం ఈ విధంగా మీరు అకర్ణీయ సంఖ్యల యొక్క ప్రామాణిక రూపాన్ని ఎలా పొందాలో మరియు వాటిని సంఖ్య రేఖలో ఎలా సూచిస్తామో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు మనం అకర్ణీయ సంఖ్యల యొక్క ప్రామాణిక రూపాన్ని మరియు వాటిని సంఖ్యరేఖలో వాటిని గుర్తించడం నేర్చుకున్నాం